నమస్తే అండి. వెల్కమ్ టు బిఎల్బి టిప్స్ అండ్ టాక్స్కి. అయితే ఈరోజు నేను కొత్తగా యూట్యూబ్ ఎందుకు మొదలుపెట్టాను, ఎలా మొదలుపెట్టాను అని అంటే, ఈ కరోనా సింప్టమ్స్ మొదలైన దగ్గర నుండి కొంచెము అందరము లాక్డౌన్ అదంతా కూడా పాటించి ఇంట్లోనే ఉంటున్నాము. సో ఇంట్లో పనులు చేసుకుంటూనే మనకి ఇంకా కొంచెం టైం అనేది మిగిలిపోతూ ఉండింది. రొటీన్ వర్క్సే కదా, సో దానిలో సరే కొద్దిగా ఏదైనా కొత్తగా నేర్చుకుందామని చెప్పేసి నేను ఈ యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టడం జరిగింది. దాని పేరు కూడా అనుకోకుండా బిఎల్బి టిప్స్ అండ్ టాక్స్ అని పెట్టాను. బిఎల్బి టిప్స్ అండ్ టాక్స్ అంటే ఏంటి అని చాలామంది అడిగారు. సో అది ఏంటంటే నా నేమ్ అన్నమాట, బి లక్ష్మీ భవానీ నా పేరు. సో దానికి టిప్స్ అండ్ టాక్స్ అంటే మిక్స్డ్ కంటెంట్ చేస్తాను అని చెప్పేసి, అంటే అటు వంట అనుకోండి వార్పు టిప్స్, తర్వాత మాట్లాడుతూ ఉంటాను ఏదో ఒక విషయం పైన, అలాగే మీ ఎడ్యుకేషనల్ వీడియోస్ కూడా చేస్తున్నాను. సో అలాగా నేను అన్నిటికీ పనికొస్తుంది అని చెప్పేసి బిఎల్బి టిప్స్ అండ్ టాక్స్ అని పెట్టాను. అయితే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు చేసిన రోజు అయితే అక్షయ తృతీయ అండి. అక్షయ తృతీయ రోజు మంచిదని చెప్పేసి స్టార్ట్ చేశాను. నా దగ్గర అసలు నా పాత ఫోన్ అనేది పోయింది కూడా, వెళ్ళిపోయిన తర్వాత నా దగ్గర ఉండే కాంటాక్ట్స్ కూడా చాలా తక్కువ. సో అలా మొదలుపెట్టాను, కానీ చాలామంది సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతూనే ఉన్నారు గ్రాడ్యువల్గా. సబ్స్క్రైబర్స్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అయితే వంటతో స్టార్ట్ చేశానన్నమాట, ఎందుకంటే కరోనా కాబట్టి దానికి సంబంధించిన టిప్స్ తోటి స్టార్ట్ చేశానన్నమాట. అయితే నా దగ్గర ఉన్నది ఒకటే ఒక ఫోన్. ఉన్న ఫోన్ పోయిందని చెప్పాను కదండి. ఇప్పుడు నేను చేసే వీడియోస్ అన్నీ కూడా ప్రస్తుతం నేను ఏదైతే ఇప్పుడు వీడియో తీస్తున్నానో అదే ఫోను నా దగ్గర ఉంది. సో దానికి సంబంధించి ఇంకేమీ లేదనమాట నా దగ్గర. అయితే మధ్యలో ఒక సెల్ఫీ స్టిక్, జస్ట్ ఇలా స్టాండ్ నించోడానికి మాత్రం సెల్ఫీ స్టిక్. వంటగదిలోకి వెళ్తే ఆ వేడికి ఫోన్ పాడవుతుందేమో అని భయము, బట్ చేద్దామని క్యూరియాసిటీతోటి చేస్తూనే ఉన్నాను. అయితే నాకేమనిపించిందంటే, మైక్ ఉంటే కొంచెం దూరం పెట్టుకొని మనము లెంత్ అంటే మనం ఉన్న దగ్గర నుండి కొంచెం లెంత్ ఎక్కువైనా సరే మన అక్కడి నుండి కూడా మైక్ ఉంటే మనకి చాలా బాగుంటుందని చెప్పేసి మొన్ననే నాకు ఐడియా వచ్చింది. సో ఇది బోయా మైక్రోఫోన్ అని చెప్పేసి కొన్నాను, ఇది మీ అందరి కోసమే. సో ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ చేసేసి మీకు మంచి కంటెంట్ ఇచ్చి చక్కగా హ్యాపీనెస్ పంచుదాము. మన చుట్టుపక్కల ఉన్న న్యూస్ కానీ, లేకపోతే ఏదైనా వంటల్లో టిప్స్ కానీ, లేదు ఎడ్యుకేషన్ పరంగా నా వంతు సహాయం చేద్దామన్న ఉద్దేశంతో నేను ఈ మైక్ అనేది తీసుకోవడం జరిగింది. వీడియోస్ వాటికి కంపల్సరీ అనేం కాదు, కాకపోతే ఫుల్ లెంత్ అనేది రావడం లేదు. సో ఇది బోయా లావ్లియర్. సో ఇది ఈ కంపెనీదండి, BY-M1 అని చెప్పేసి. ఫస్ట్ స్మార్ట్ ఫోన్స్, క్యామ్ క్యాడర్స్, DSLR, ఆడియో రికార్డర్స్ వీటన్నిటికి కూడా ఇది పనికొస్తుందంట. సో ఇది అసలు ఆల్రెడీ మా పాప తీసేసింది, బట్ ఒకసారి మళ్ళీ మనము చూద్దాం అసలు ఇందులో ఏమున్నాయి అని చూద్దాము. సో చూడండి చక్కగా, వావ్, నాకు కావాల్సింది ఇదే అండి. వైర్ అనేది నాకు ఎంత పొడుగుంటే అంత కన్వీనెంట్గా ఉంటుంది అనేసి అనుకున్నాను, బట్ చాలా లెంత్ ఎక్కువ ఉంది. సో అందుకే దీన్ని ఆర్డర్ ఇచ్చుకున్నాను అమెజాన్లో. సో దీన్ని మనం ఫోన్కి అటాచ్ చేయొచ్చు. సో దీని ద్వారా మనం మాట్లాడేది ఏదైతే ఉందో అది ఫోన్లో రికార్డ్ అవుతుందన్నమాట. ఇదండి క్లిప్. సో క్లిప్ మనం ఏదైనా డ్రెస్కి అది పెట్టేసుకోవచ్చు. సో ఇది మన మైక్రోఫోన్ అన్నమాట. సో ఈ మైక్రోఫోన్ ద్వారా మనము చక్కగా మనము రికార్డింగ్ అనేది చేయొచ్చు. ఇది ఇక్కడ రికార్డ్ చేస్తే ఇది ఇంకో ఎండ్ మనం ఏదైతే ఫోన్కి మనం కనెక్ట్ చేస్తామో అక్కడ నుండి ఆ ఫోన్లోకి రికార్డ్ అయిపోతుంది. సో ఇది మన డ్రెస్కి పెట్టుకుంటాము. ఇదంతా కూడా ఇంత పెద్ద వైర్ అన్నమాట. ఇది చక్కగా క్లియర్ వాయిస్ మనకి వినిపించడానికి
ఇదొక ఫెసిలిటీ అన్నమాట స్పాంజీ స్పాంజీగా ఉంది సో దీన్ని మనము ఇలాగా పెట్టేసుకోవచ్చు సో దిస్ ఇస్ ద మైక్ మైక్రోఫోన్ అలాగే ఇది బ్యాటరీ అన్నమాట ఈ పైన ప్లస్ సింబల్ అనేది పైన ఉంది ఇక్కడ ఇందులో ఇన్సర్ట్ చేద్దాం అయితే పైకి మనకి ప్లస్ సింబల్ ఉంది కదా దీని ఇలా పెట్టేసుకొని క్లోజ్ చేసుకుందాం అడాప్టర్ లో పెట్టేసుకున్నాము సో ఇక్కడ ఇది ఆన్ ఆఫ్ బటన్ అలాగే చక్కని మంచి కేస్ అండి లెదర్ కేస్ సో ఇవన్నీ కూడా మనము ఇందులో పెట్టేసుకోవచ్చు ఆ బాక్స్ ఏదైతే ఉందో ఈ బాక్స్ ఇచ్చారు బట్ ఈ బాక్స్ కంటే మనకి ఈ కేస్ అనేది చాలా కన్వీనియంట్ కదా ఎంత మంచి లెదర్ కేస్ చక్కగా బాగుంది బోయ వాళ్ళది సో ఇవన్నీ కూడా మనం ఇందులో పెట్టేసుకోవచ్చు అంటే ఈజీ టు క్యారీ అన్నమాట సో నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది యూస్ చేసి మీకు మోర్ వీడియోస్ ని నేను పెట్టడానికి ట్రై చేస్తాను సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇదైతే కన్వీనియంట్ గా ఉంటుంది లాంగ్ లెంగ్త్ లో మనం తీసుకోవాలి వీడియో గాని పిక్చర్ అలా తీసుకోవాలి అని అన్నా గాని రికార్డింగ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అన్నమాట సో ట్రై చేయండి నా వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్ సో థాంక్యూ ఫర్ వాచింగ్